ఓ ప్రకృతి కన్నెర్ర చేసింది అన్నారు. ఏది కన్నెర్ర చేసిందట? ప్రకృతి కన్నెర్ర చేసింది అన్నారండి. ఇందుకే దాని కన్ను ఈయన ఎప్పుడు చూశాడు? ప్రకృతి కన్ను మనవాడు చూశాడా? మరి ప్రకృతి కన్నెర్ర చేసిందని ఆ కంటి గుడ్లో నరాల్లో నుంచి ఎరుపు రంగు వస్తుందని నువ్వు ఎలా గమనించావు? ఇది ప్రకృతి కన్నెర్ర చేయడం కాదు, ప్రకృతిని కలిగించిన సృష్టికర్త కన్నెర్ర చేసేయడం. ఇది గుర్తించడు మానవుడు. ప్రకృతి కన్నెర్ర చేసిందండి అంటున్నాడు తప్ప, తప్పు ప్రకృతిదండి, ప్రకృతి కన్నెర్ర చేసిందండి. సముద్రము కెరటానికి రాక్షస కెరటం అని పెట్టాడు, మృత్యు కెరటం అని పెట్టాడు. కెరటాన్ని తిరుగుతున్నాడు, ప్రకృతిని తిరుగుతున్నాడు, కానీ తన పాపాన్ని మాత్రం వదులుకుంటలేదు మనిషి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము తీశారా? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. 21వ వచనం, కన్ను నుండి చూడకయు. పొద్దున్నే ఒక సాక్షి పేపర్లో ఒక చిన్న సింబాలిక్ చదివాను, నేను చిన్న న్యూస్ చదివాను సాక్షి పేపర్లో వేశారు. అది ఒక విగ్రహాన్ని నిర్మాణం చేసిన తర్వాత మనిషి కళ్ళ కంటే మంచి కళ్ళు పెడతారండి దానికి. విగ్రహాన్ని మనం మైండ్లో పెట్టుకుంటాం, అందమైన విగ్రహాన్ని నిర్మాణం చేస్తాం, మనిషి నిజంగా అక్కడ ఉండి చూస్తున్నట్లుగా ఉంటుంది, కానీ కళ్ళు పనిచేస్తాయి చెప్పాలి? అవి కళ్ళు పనిచేస్తాయి? మన స్టేటస్ చూస్తూ ఉంటాం, మన రాజకీయ నాయకులది కావచ్చు, లేకపోతే గొప్ప గొప్ప వారిది కావచ్చు, మనం స్టేటస్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ మనిషిని విగ్రహాన్ని చేసి మన కళ్ళ ముందు పెట్టుకుంటాం, అతని ఆదర్శాలను బట్టి అతను కొనియాడుతూ ఉంటాం మనం, మంచిది. కానీ ఒక విగ్రహాన్ని తయారు చేసినప్పుడు మనం ఒక మట్టితో రాతితో తయారు చేస్తున్నాం, ఇతను చూస్తాడా విగ్రహం ఎలాగైతే చలనం లేకుండా ఉంటుందో, విగ్రహం ఎలాగైతే కదల్లేదో, విగ్రహం ఎలాగైతే చూడలేదో, విగ్రహం ఎలాగైతే మాట్లాడలేదో, విగ్రహం ఎలాగైతే స్పందించదో, ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా స్పందించని విగ్రహాలుగా మారిపోయారు. దేవుని విగ్రహం అంటున్నారు, అసలు మీరు విగ్రహాలుగా మారిపోయారు. అంతేనా? దేవుడండి విగ్రహం అండి అంటున్నారు, కానీ మీరు విగ్రహాలుగా మారిపోయారు. అందుకని అంటున్నాడు దేవుడు, మీ కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, హృదయం ఉండి గ్రహించరు. చూసారా చెబుతున్నాడు, కళ్ళుండి చూడకయు, చెవులుండి వినకయు, వివేకము లేని మూడులారా. మీరు వినరు కదరా, మీరు వినరు కదా, ఎంత చెప్పినా మీరు వినరు కదా. ఇక వినరు గనుక మీకు ఒక సంగతి చివరగా చెబుతున్నాను అంటున్నాడు. ఏంటో తెలుసా? సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను, దాని తరంగములు ఎంత పొర్లినను. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే అక్కడ స్నానం చేయాలనిపిస్తుంటది. కానీ సముద్రాన్ని ఒకసారి దీష్టిగా చూడు. సముద్రం దగ్గరికి వెళ్ళి దీష్టిగా చూసేవాళ్ళకో పెద్ద పెద్ద తరంగాలు వస్తూ ఉంటాయి. ఇంచుమించు 2-3 కిలోమీటర్ల దూరంలో ఎంత కరటం వస్తుంది అంటే ఇంచుమించు ఏర్రాజు గారి ఇల్లు అంత పెద్ద కరటం వస్తుంది. అంత పెద్ద కరటం వస్తుంది. వచ్చిన తర్వాత ఇసక దానికి తగిలితే దేవుని మాట సముద్రం జ్ఞాపకం చేసుకుంటుందట. మరలా చెప్పనా, దానికి ఇసక తగిలితే ఇసక జ్ఞాపకం చేస్తుంది దేవుని మాట. చూడండి అక్కడ చక్కగా రాయబడి ఏమనుందో చూడు, సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను, అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను, దాన్ని దాటలేకుండునట్లు నిత్య నిర్ణయము చేత
దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నాకు మీరు భయపడరా? నాకు మీరు భయపడరా? దేవుడు మాట్లాడుతున్నాడు, చాలా ఘోషిస్తుందంట. ఒక్కసారి కెరటం బయటకు వస్తే మొత్తం లోకాన్నంతా ముంచేస్తాను. ఒక్క ఛాన్స్, వన్ అండ్ ఓన్లీ ఛాన్స్. ఈ పాపాత్ములు భూమి మీద బతకడానికి లేదు, ఒక్క ఛాన్స్ అని సముద్రం అడుగుతుందంట. ఈ సముద్రం అడుగుతుంటే ఈ సముద్రాన్ని చీపిస్తూ ఒక్క అవకాశం ఇవి మిమ్మల్ని అందరినీ చంపేస్తానని సముద్రం అడుగుతుంది. అడుగుతున్నా నేను ఛాన్స్ ఇస్తాను, ఇది ఎందుకో తెలుసా? మీలో ఎప్పటికైనా మార్పు వస్తుందని. అంటే సముద్రం నాకు అవకాశం ఇయ్యి, నేను చంపేస్తానన్న దేవుడు మాత్రం అవకాశం ఇస్తలేదు. కారణం ఏంటో తెలుసా? అవకాశం మనుషులకు ఇస్తున్నాడు. మారండి, మార్పు చెందండి. ఈ మాట బైబిల్లోనే చూపించానండి. సముద్రము దాట లేకుండా ఉన్నట్లు దాని తరంగమును ఎంత ఘోషించినను, అది ప్రబల లేకయు ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నాకు మీరు భయపడరా? దేవుడు అంటే ఉండవలసింది భక్తి కాదండి, దేవుడు అంటే ఉండవలసింది ముందు భయం. భయంతో కూడిన భక్తి ఉండాలి. భక్తి ఉంది కానీ భయం ఏది? దేవుడు అంటే దెయ్యం అంటే భయపడతావు, భార్య అంటే భయపడతావు, పిల్లలంటే భయపడతావు. నెల వచ్చేసరికి జీతం అందింది అంటే జీతం ఇంటికి తీసుకెళ్లేటప్పుడు భార్య చేతికి పూర్తిగా ఇవ్వకపోతే ఏమంటదేమో భయం. దొంగకు భయపడతావు, ఏకకు భయపడతావు, ప్రతిదానికి భయపడతావు. కానీ ఎవరంటే భయం లేదు, ఎవరంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. అసలు ఉండవలసిందే దేవుడు అంటే భయం. పాపం చేస్తే దేవుడు ఒప్పుకోడన్న భయం ఉందా? ఏది పడుతుంది మాట్లాడితే దేవుడు ఒప్పుకోడని భయం ఉందా? నీ నోరు నీ నాలుక జాగ్రత్త పెట్టుకోవాలన్న భయం ఉందా? లేదు. వారానికి పోయి 10 సార్లు దేవాలయానికి వస్తాం, వాక్యం వింటా ఉన్నా సరే దేవుని మీద నిందలే. ఒక ఆవిడండి, నాకు తెలిసిన ఆవిడండి, బాబు సినిమాకి వెళ్ళలేదనుకోండి, సపోజ్ బాబుని కాకేసి బాబు సినిమాకి వెళ్ళలేదన్నానా, అయ్యి బాబువే సినిమాకి వెళ్ళకపోతే ఎలానా నువ్వు అని, ఎంత బాబు టికెట్ అని అడిగిందనుకోండి, 200 అమ్మంటే 300 తీసుకుని వెళ్ళి బాబు. చూశాడు చూశాడు చూశాడు, సినిమాలు బాగా చూశాడు. చూసిన తర్వాత ఆడికి ఏదో మనస్సు మారి ఒకరోజు ఇలాంటి మాటలు విని దేవుడి దగ్గరికి వెళ్దామనేటువంటి మంచి ఉద్దేశంతో వచ్చి వాక్యం ఏంటంటే, అమ్మాయి ఏమంటుందో తెలుసా, బాబు మనం అక్కడికి వెళ్ళకూడదు, యా అక్కడికి వెళితే మన మతం కాదు అది, మరి ఎవరి మతం అది, ఎవరి మతం అది? మంచి మాటలు చెప్తుండ్రు, మతం ఏంట్రా మంచి మాటలు అవుతున్నప్పుడు నీ బాగుపడే మాటలు చెబుతుంటే ఇది మతమా? సినిమా నీ జీవితాన్ని పాడు చేస్తుంది, సినిమా నీ బ్రతుకును పాడు చేస్తుంది. సినిమా అంటే సి అంటే సిగ్గులేనిది, నీ అంటే నీచమైనది, మా అంటే మానవత్వం చచ్చిపోయింది. ఆ సినిమాకి వెళ్ళమని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారే. వాడు ఒకరోజు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి ప్రేమించలేదని పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అమ్మ కూర్చుందండు అక్కడ, కూర్చుని ఏమని ఎరుతుందో తెలుసా, అమ్మ బాబు నాకు ఎంత అన్యాయం చేశారా, నాకు ఎంత ద్రోహం చేశావురా అన్నదే. ఈ మాట అయ్యింది, తేలిగ్గా దొరికింది. ఎవరో తెలుసా తర్వాత ఎవరు దొరికారు, దేవుడు. దేవుడా నాకు ఎంత అన్యాయం చేశావు, దేవుడా సినిమాకి వెళ్ళమన్నాడు దేవుడు, దేవుడు సినిమాకి వెళ్ళమన్నాడండి, దేవుడు మందు తాగమన్నాడా, దేవుడు చెడిపోయిన మాటలు చెప్పాడా? నీ పిల్లలకు చెడిపోయిన మాట ఒక్కటి చెప్పలేదు. దేవుని మాటలు నిజంగా హృదయంలో ఉండుంటే ఒక రక్షకులుగా దేవుని మధ్యలోకి వెళ్ళి సమాజం మధ్యలోకి వెళ్ళి రక్షించే గొప్ప వీరులవుతారు.
దేవుని మాటలు నీ కుమారుడు విన్నా, దేవుని మాటల ప్రకారంగా బ్రతుకుతున్నా, నీ బ్రతుకులు బాగుపడతాయి కానీ పాడవు. ఏ కుటుంబాలను పాడు చేయలేదు నా దేవుని మాటలు, ఏ ఒక్కరికి కీడు చేయదు నా దేవుని మాటలు. కానీ తప్పు మాత్రం మన దగ్గర పెట్టుకుని మాత్రం దేవుని నిందించటం మాత్రం ముఖ్యంగా తెలుసుకున్నాం. చూసారా, దేవుని మీద పడి ఏడవడం మా తెలుసు తప్ప, దేవుని నిందించటం మాత్రం తెలుసు తప్ప, నిజంగా దేవుడు ఎంత మేలు చేస్తున్నాడు ఏ రోజైనా గమనించారా ప్రియమైన దేవుని పిల్లలారా? ఒకనొక రోజు నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు అండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటున్నారు, విపరీతమైన గొడవ, గొడవ ముదిరిపోయింది, ఆమె తగ్గుతలేదు ఇతను తగ్గుతలేదు, ఆమె తగ్గుతలేదు ఇతను తగ్గుతలేదు, విపరీతం గొడవ ముదిరిపోయింది. ఈ గొడవ ముదిరిపోయిన సమయంలో కోపం వచ్చింది. ఆ కోపం వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఇలా గెంటాడు. తీరా గెంటేసరికి మేకు తగిలి ఆ అమ్మాయి కనిదిలో గుచ్చిపోయింది. అది గెంటాలని గెంటలేదు కానీ తగిలిపోయింది. అక్కడ అర్థమైందా? తగిలేసరికి భార్య భర్తలు ఇద్దరు ఇడిపోయారండి. ఇడిపోయిన తర్వాత భర్త ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాడట. భర్త, ఏమండి నా కుటుంబం బాగుంటలేదు, నా కుటుంబం ఈ పరిస్థితుల్లోకి వచ్చేసింది, అయ్యా నా యొక్క బతుకేంటో చెప్పయ్యా, నా బతుకు ఆ పిట్ట చెప్పాలయ్యా. ఏ పిట్ట? రామచిలక. రామచిలక పలుకులు పలకాలి. రామచిలక చెప్పింది వినలేదు కానీ ఈ విద్యను. రామచిలక ఏం చెప్పిందో తెలుసా? చంద్రబాబు నాయుడికి తిరిగి లేదని చెప్పింది మొన్న. రాజయోగం ఉంది. ఎక్కడనుకుంటున్నారా మళ్ళీ పెద్దది జ్యోతిష్యం మూట నమ్మకం, దాన్ని నమ్మకూడదని టీవీ 9లో, న్యూస్ మీడియాలో, 10 టీవీ, ఈటీవీ, ఆర్టీవీ, ఈటీవీ. ఆ జ్యోతిష్యుడిని తీసుకొచ్చాడు, అమ్మా చిలక జ్యోతిష్యమా, లోక నారా లోకేష్ భవిష్యత్తు చెప్పమ్మా అనేసరి బయటికి రావడం కాడు తీయడం. రాజయోగం పుష్కలంగా ఉందండి. ఓయ్ ఎవరికే పార్టీలు కూడా పక్కన పెడదాం. కానీ చెబుతున్న విషయం జ్యోతిష్యం కోసం మాట్లాడుతున్నా, మరి చంద్రబాబు నాయుడు గారికి రాజయోగం ఉందని మరి ఏది? నేను ఆయన విమర్శించటం లేదు, ఆయన విమర్శించేంత గొప్పవాడిని కాదు. ఆయన మహా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు బాబు గారు. కానీ విషయం చెప్తున్నాను, విషయం చెప్తున్నాను, జ్యోతిష్యం మూఢనమ్మకం. చూసారా, ఆ భార్య భర్తల్లో భర్త వెళ్ళాడు. భర్త వెళ్ళిన తర్వాత జ్యోతిష్యుణ్ణి ప్రత్యేకించి నమ్ముకున్నాడు. నమ్ముకుని వెళ్ళిన తర్వాత అన్నాడు జ్యోతిష్యుడు, అయ్యా తప్పు మీది కాదు, తప్పు కోపాన్ని కాదట, కోపం వచ్చి ఇలా గెంటేయడం కాదట, తప్పెవరదట? ఈశాన్య వెంపు అంట గోడ కట్టారట, ఈశాన్య వెంపు గొలి తీశారట, అందుకు జరిగిందట. ఆ భార్యకి రక్తం రావడానికి కారణం ఎవరట? ఈశాన్య వెంపు గోడ కట్టారు. చూసారు, అంటే ఎందుకే భర్తను అరెస్ట్ చేయాలా, గోడను అరెస్ట్ చేయాలా? మరి భర్తను ఎందుకు అరెస్ట్ చేశారు? ఎవరిని అరెస్ట్ చేయాలి ఇప్పుడు? తప్పు భర్తది కాదు, ఆ కోపాన్ని అణుచుకోలేక, ఆ కోపాన్ని అణుచుకోలేని స్థితిలో కోపపడు కానీ పాపము చేయకని బైబుల్ స్పష్టంగా చెప్పినది వినక పాపం చేసిన అతను కాదట. ఎవరిదట తప్పు? గోడదే. ఈశాన్యం ఎందుకు కట్టారు మీరు? కట్టకూడదు. అందుకనే అలా తగ్గు తన్నేశాడు, తన్నేస్తే ఇలా తగిలేసింది. తప్పు అది కాదు, గోడ పడగొట్టేయండి అన్నారు. గోడ పడగొట్టేయండి అన్న తర్వాత మళ్ళీ వెళ్ళాడు, రెండు నెలలు ఉన్నాడు, వెళ్ళాడు భార్య దగ్గరికి, వెళ్ళాడు రావమ్మా అన్నాడు. రానంది రాననేసరికి ఎందుకు ఈ సిద్ధాంతి గారు చెప్పారు గోడ పడగొట్టేస్తున్న భార్య వచ్చేస్తుందని చెప్పాడు, ఆమె రాలేదని ఇంకో సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళేసరికి ఆయన ఏమన్నాడట, అయ్యయ్యో ఆ సిద్ధాంతి తప్పు చెప్పాడు, ఈశాన్య వెంపు కాదు ఉత్తర వెంపు గోడ పదలుకొట్టి వెళ్ళాడట. అప్పుడు అది మాత్రం కొట్టేసాడట, అయినా రాలేదట, ఇంకోటి ఇంకో గోడ పదలు కొట్ట వెళ్ళట, మొత్తానికి కింద కోల్పోయింది. చూసారా బాగుందా?
చూసారండి, అంటే తప్ప వరదే గోడదే, మనిషిది కాదు దేవుడి మీద కూడా అలాగే తిరగబడ్డారండి. ఏమన్నా తెలుసా దేవుడి మీద ఏమన్నా తిరగబడ్డాడో తెలుసా? ఏమ్మా ఎందుకమ్మా పండు తిన్నావు అని అడిగాడండి. మరి ఆతకి అడిగాడండి అవ్వ ఆదాముని, ఎందుకు తిన్నారయ్యా పండు అని అడిగాడండి. అడిగితే ఏమన్నాడు, అయ్య బాబో తప్పు నాది కాదు, ఎవరిదే అసలు నువ్వు ఎందుకు స్త్రీ చేసావు, నువ్వు చేయమన్నావా, నువ్వు చేయమని నేను అడిగానా? ఆదాము ఎంత మంచోడు, మరి ఆ జాతి ఎలా ఉంటుంది మామూలు జాత? ఆదాము ఏమన్నాడు, తప్పు నాది కాదు, తప్పు నాదేటి, అసలు ఎందుకు చేయమన్నాడు అవ్వమ్మని, అవ్వమ్మని ఎందుకు చేయమన్నాడు? ఎంత నాగ్గా అవ్వమ్మ మీద గెంటేశాడు చూసారండి, ఎంత నాగ్గా గెంటేశాడు. దేవుడు అప్పుడే కోప్పడ్డాడండి. మన జీవితాలు ఈరోజు ఎండలో మండిపోతున్నాయంటే దానికి కారణం మన తప్పు మనం గుర్తించక. సమస్త సృష్టిని తీసుకొచ్చి నీ పాదాల కింద పెట్టేస్తే దాన్ని మొత్తం పాడు చేసేసి, దాన్ని మొత్తం సర్వనాశనం చేసేసి, చక్కని చెట్లన్నీ కొట్టేసి, చెట్లన్నీ కూడా నాశనం చేసేసి, గాలి లేక ఆక్సిజన్ లేక ఈరోజు మోటార్ బైకుల ద్వారా వచ్చేటువంటి మోనోబ్లాక్ యాక్సిడ్ వల్ల మనిషి ఆయుష్కాలం తగ్గిపోయి మనిషి ఎప్పుడు మరణిస్తాడో తెలియనటువంటి స్థితికి వచ్చేస్తే తప్పు చేసింది మనిషి. కానీ తప్పు చేసిన మనిషి నాను తప్పు అని మాత్రం ఒప్పుకుంటలేదు, దేవుని మీదకి నెట్టుతున్నాడు. అది బాధ చూశారా. ఆదాము ఏమంటున్నాడు అక్కడ, ఆదాము ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఆదికాండము 2:3-9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనేను, నీవెక్కడ ఉన్నావనేను అంటే ఏమంటే, కొంతమంది మతోన్మాదులు ఏమంటున్నారంటే ఆదా దేవుడికి ఆదాం ఎక్కడ ఉన్నాడో తెలియదండి అని అడుగుతున్నారండి. దేవుడికి అన్నీ తెలుసు కదండి, ఒకవేళ చీకటి గదిలోకి వెళ్ళి అక్కడ కూడా దేవుడు కళ్ళు కనబడతాయి కదండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ గర్భంలో ఉన్న శిశువునే గమనించిన దేవుడికి ఆదాం ఎక్కడున్నాడో తెలీదా అని అడుగుతున్నారండి. అబ్బా బా మేధావులు, ఆదాం ఎక్కడున్నావంటే అర్థమేంటో తెలుసా? నీ భార్య సాతాను ప్రేరేపిస్తున్నప్పుడు, నీ భార్యని సాతాను ప్రేరేపిస్తున్నప్పుడు, సాతాను మాట్లాడుతున్నప్పుడు, సాతాను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నువ్వెక్కడున్నావు? నీ భార్య చెట్ల ఫలాలు కోస్తున్నప్పుడు ఎక్కడున్నావు? నీ భార్య చెట్ల ఫలాలు తెంపుతున్నప్పుడు ఎక్కడున్నావు? నీ భార్య ఈ చెట్ల ఫలాలు నోట్లో పెట్టుకుంటున్నప్పుడు ఎక్కడున్నావు? నువ్వు తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాన్ని నేను చెప్పినప్పుడు, నీ భార్య కోస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు ప్రతి మగాన్ని అడుగుతున్నాడు దేవుడు. నీ భార్య పక్కింటావుడు దగ్గర కూర్చుని నీ సంసార విషయాలన్నీ కూడా నీ గుట్టంతా బయట పెడుతున్నావు, నువ్వు ఎక్కడున్నావు? ఏ ఆఫీసులో ఉన్నావా, ఎక్కడున్నావు? ఆ రోజే నీ భార్య నోరు ముగించుంటే ఈరోజు నీ కాపురం ఎలా ఉండేది కాదు కదా. ఆ రోజే పక్కింటావుడు వచ్చి నీ భార్య మనసు తెలుస్తుందని తెలిసినప్పుడే నువ్వు ఎలర్ట్గా ఉంటే ఈరోజు ఈ స్థితి వచ్చి ఉండేది కాదు కదా. అంటే ఎంత గొప్పగా చెప్తున్నాడండి దేవుడు. అది చెప్పాడు, నువ్వు ఎక్కడున్నావు అంటే తోటలో ఎక్కడున్నావని కాదు, తోటలో ఎక్కడున్నావని అడిగారని అన్నాడని కాదండి. నువ్వు ఎక్కడున్నావు అంటే అదిగో పక్కింటావుడు పంచదారకు వచ్చింది, వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళిపోవడం మానేసి నీ భార్యతో మాట్లాడుతుంది, పచ్చడి సంసారంలో నిప్పులు పోస్తుంది, ఆ రోజే నీ భార్యను దండించి ఆమెతో జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తే నీ భార్య రెండోసారి మాట్లాడకపోతే నీ కాపురం ఇలాగే ఉండేది కాదు కదా అని దేవుడు నువ్వెక్కడున్నావు అని ఆదాముని అడుగుతున్నాడు. ఆదాము ఒకడైనా మేము అందరిని అడుగుతున్నాడా, ఇది నిజమా కాదా చెప్పండి, నిజమేనా? అందరిని పురుషులు అందరిని అడుగుతున్నాను, ఎందుకంటే ఇంటికి యజమానుడు నువ్వు. నీ భార్య ఎక్కడికెళ్ళినా నిన్ను అడుగుతారు, నీ కుమార్తె ఎక్కడికెళ్ళినా నిన్ను అడుగుతారు, నీ కుమారుడు ఎక్కడికెళ్ళినా నిన్ను అడుగుతారు. అడుగుతారు లేదో చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇక్కడ కాలం సరిగ్గా తీర్తలేదనుకోండి, సపోజ్ ఎవరిని తిడతారు మీరు?
కాలువ సరిగ్గా తెత్తలేదండి. ఇక్కడ కంపు వచ్చేస్తుంది మనకి. ఎవరు తిడతారు? ఎవరినే? ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే చంద్రబాబుని తిడతారు, ఇప్పుడు ప్రభుత్వంలో అయితే జగన్ పరిపాలన బాగాలేదండి, కాలువ సరిగ్గా తెత్తలేదండి. ఆయన వచ్చి తెస్తాడా? చిన్నదానికి అయిందంటారు. ఆయన వచ్చి తీస్తాడు ఇక్కడ తీయుడు. ఆయన మీద భయంతో ఇక్కడ తీస్తారు, అవునా కదా? ఆయన అంటే భయం ఉందనుకో, సపోజ్ ప్రతి ఉద్యోగస్తుడికి ఆయన అంటే భయం ఉందనుకో, ఉదాహరణకి భయంతో పనిచేస్తారు. ఎక్కడైతే వాళ్ళు దండిస్తారేమని చిన్న ఉద్యోగస్తుడు మొదలుకొని పెద్ద ఉద్యోగస్తుడు వరకు కూడా అందరూ కరెక్ట్గా పనిచేయాలి అంటే పైన ఉన్నవాడి మీద భయం ఉండాలి, ఆ పైన ఉన్నవాడికి దేవుని మీద భయం ఉండాలి. ఇప్పుడు అర్థమైందా గొలుసు? ఇప్పుడు నీ కుటుంబం బాగుండాలంటే భర్త అంటే భార్యకు భయం ఉండాలి. భయం ఉండాలంటే బాగా తాగేసి వచ్చి జుట్టు కుట్టేమనా చెప్పండి? బాగా తాగేసి వచ్చి రోజుకి కుట్టేమన్నా భయం ఎలా రావాలి? కొడత రాచుమా? దావీదుకి దావీదు అంటే దావీదు భార్యకి భయం. ఎవరో సౌలు కుమార్తె మికాలు, ఆమెకు చాలా భయం. ఎందుకో తెలుసా? ఆమె అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతడు ప్రార్థన చేస్తుంటే భయం, అమ్మో ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. అతడు ప్రార్థన చేస్తే భయం, అతడు వాక్యం చెప్తుంటే భయం, అతడు వాక్య ప్రకారం బ్రతుకుతుంటే ఈ నీతిని బట్టి భార్యకు భయం. నా భర్తను ఏమన్నా అంటే నా భర్తను నడిపిస్తున్న నా దేవుడు ఒప్పుకోరు నన్ను, నరకానికి గెంటేస్తాడు, సాటి అయిన సహాయంగా ఉండాలనేటువంటి భార్య భర్తకు భయపడుతుంది. అంతేగాని జుట్టుచ్చుకుని బయటికి ఎరగొట్టమన్నా అంటే కాదు కదా. మనం ఏం చదువుతున్నాం? ఆదికాండము. ఆదమా, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? అందుకతడు నేను తోటలో తోటలోని స్వరము వినినప్పుడు. ఈయన ఇంకోలా మాట్లాడుతున్నాడు, ఆయన ఒకలా మాట్లాడుతున్నాడు, ఇంకోలా మాట్లాడుతున్నాడు. తోటలోని స్వరము వినబడినప్పుడు దిగంబరినై ఉంటిని గనుక భయపడి దాగుంటిన నేను. దిగంబరినై ఉంటిని గనుక, ఇంతకుముందు దిగంబరిగా లేడప్పుడు పండు తినక ముందు దిగంబరిగానే ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? పండు తిన్నక ముందు దిగంబరిగా ఉన్నాడు, పండు తిన్న తర్వాత దిగంబరిని గుర్తించాడట. అర్థమవుతుందా? అప్పుడు దిగంబరిని గుర్తించాడు అంటే అప్పుడు మనోనేత్రాలు ముయ్యబడ్డాయి, మానవ నేత్రాలు తెరవబడ్డాయి. మీకు అర్థమైందో ఇప్పుడు సందర్భం? మనోనేత్రాలు ముయ్యబడ్డాయి, మానవ నేత్రాలు తెరవబడ్డాయి. మానవ నేత్రాలు తెరవబడితే సృష్టి కనబడుతుంది, మనోనేత్రాలు తెరవబడితే పరలోకం కనబడుతుంది. మనకి ఏది తెరవబడాలి? ఏది? అది తెరవబడాలంటే ఈ నేత్రాలు ముయ్యాలి. ఈ నేత్రాల ద్వారా చూసేదంతా అబద్ధం, ఈ నేత్రాల ద్వారా చూస్తున్నటువంటి సృష్టి అబద్ధం, ఈ నేత్రాలు చూస్తున్నటువంటి ఈ యొక్క ఆస్తులు అంతస్తులు అన్ని అబద్ధం, అవేమి నీతో రావు, అవన్నీ నిన్ను బతికించలేవు. కనుక మానవ నేత్రాలు మూసుకోవాలి, మనోనేత్రాలు తెరవబడ్డాలి. ఇక విషయంలోకి వెళ్ళిపోతాను. ఆదాం మాట్లాడుతున్నాడు, నేను నీ స్వరం అన్నప్పుడు తోటలో దిగంబరినని దాగుకుంటిని అన్నాడండి. దిగంబరినని దాక్కోవడమేటి? దిగంబరిని దాక్కోవడం ఏంటి? అర్థమవుతుందా మీకు? దిగంబరిని దాక్కుంటుంది రెస్ట్. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా? వృక్షఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు, ఇదిగో చెప్తారు, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే నన్ను ఇస్త్రీ చేసేసింది. ఈ స్త్రీయే నన్ను ఇస్త్రీ చేసేసింది.
చూసారా అండి, నోటి మాట లేదు. చూసారా తప్పెవరదే, ఎవరదే? ఆదం ఏమంటున్నాడు, ఎందుకు ఇచ్చారు స్త్రీని? నేను నిమ్మన్నాను. అప్పుడు చూడండి, కొంతమంది మహామేధావులు ఉంటారండి, మా తమ్ముళ్ళు అంటాడు. ఆయన అంటున్నాడు, నన్ను నేనైనా పెళ్లి చేయమన్నానే నిన్ను, నీ మనవరాలని పెళ్లి చేసావు, పడు పడు, నాకేంటి ఈ అమ్మాయిని అంటే ఆడు చేయట్లేమ్మా, నేను ఉన్నాను కదా అమ్మా, నేను చేయమన్నానా, నేను కనమన్నానా, కన్న తర్వాత నేను చదివించమన్నానా, చదివించిన తర్వాత విద్యా బుద్ధిని నేర్పించమన్నానా, నేను ఎవరు కనమన్నారు? అవునులే బాబు, నా తప్పే, నేను కన్నా నా తప్పే, నేను చదివించడం నా తప్పే. చదివించిన తర్వాత నా కొడుక్కి ఇలాంటి అమ్మాయి ఉండాలని చెప్పులు అరిగిపోయేటట్లు ఊళ్ళన్నీ తిరిగి 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 అనేక మంది తిట్లు వినిపించుకుని మొత్తం మీద నీ భవిష్యత్తు కోసం పెళ్లి చేయడం కూడా నా తప్పే. అన్ని తప్పులు ఎవరు చేసాం? మేమే చేసాం, నువ్వే తప్పు చేయలేదు నాన్న. చూసారా ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు ఇంకా నిన్నైతే ఎవరు పెళ్లి చేయమన్నారని అడిగావు, నువ్వైతే అమ్మాయిని సృష్టించలేదు కదా, మీ అబ్బాయి కోసం అమ్మాయిని నిర్మించవేటి. కానీ దేవుడు నిర్మాణం చేసి తీసుకొస్తే ఎంత మాట అనేసాడండి, ఎంత మాట అనేసాడు. ఒక విషయం చెప్పనా, ఒక విషయం, ఈ తోట చెట్లలో ప్రతి వృక్షఫలం నువ్వు నిరంతరంగా తినొచ్చు అన్నాడండి. ఎవరితో ఎవరితో అన్నాడు? ఆదాముతోనే చెప్పాడు. అప్పటికి అవ్వమ్మ లేదు, అప్పటికి అవ్వమ్మ లేదు, అవ్వమ్మని చేయలేదు దేవుడు. ఆదాం ఒక్కడే ఉన్నాడు. చూడండి ఆదికాండము 2:16 క్షమించండి 15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరుచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచిను. 16 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. మరలా చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు యాకవచ్చును. నీవు అనేది ఏవచ్చును? మీరు అనేది బహువచనం. ఇప్పుడు బహువచనంలో మాట్లాడుతున్నాడా, యాకవచనంలో మాట్లాడుతున్నాడా? నీవు అంటున్నాడంటే అవ్వమ్మ ఉందా అప్పటికే? అవ్వమ్మ అంటే ఏమంటాడు? మీరు అంటాడు, మీరు అంటలేదు. మళ్ళా చదవండి 16 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున, నీవు వాటిని తిని దినమున. మళ్ళీ నీవు అంటున్నాడు, మీరు అంటలేదు. మరి నీవు అని అతనికే చెబితే మరి అవ్వమ్మకి ఎలా తెలిసింది? అవ్వమ్మకి ఎలా తెలిసింది చెప్పాలి, అవ్వమ్మకి ఎలా తెలిసింది, అమ్మకి ఎలా తెలిసింది? అమ్మకి ఎవరు చెప్తారు? అమ్మకి ఎవరు చెప్తారు? నాన్న చెప్తాడు. అందుకే నాన్నని ఏమంటున్నారో తెలుసా? మిగాగ్రంథం 6:6 చూడండి ఒకసారి, మిగాగ్రంథం 7:4 అనుకుంటాను, మిగాగ్రంథం 7:4 వారిలో మంచివారు, ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కట్టెను. మిగాగ్రంథనండి, ముండ్లు ముండ్లుగా ఉండును. కలవరపడుచున్నారు స్నేహితుని యందు, బాగా వినాలి మీరు, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు.
ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిలిలో పండుకుని ఉన్నదాని ఎదుట, బాగా వినాలి మీరు, అదమా నువ్వెక్కడున్నావు అన్న మాటకు చెప్తున్నాను నేను, అదమా నువ్వెక్కడున్నావు అన్న మాటకు చెప్తున్నాను. నీ కౌగిడ పండుకుని ఉన్నదాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఏమన్నాడు? అన్ని రహస్యాలు చెప్పేస్తాం, ఒకరి దాయం. సంసోను ఏమంటున్నాడు? నువ్వు నన్ను సంసోను దదిలా దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఒక వేష్య దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటుంది, నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదు, నువ్వు నిజంగా లవ్ చేస్తుంటే దైవ రహస్యం చెప్పా అంటుంది. దైవ రహస్యం ఎవరికి చెప్పకూడదు ప్రేమైన వాళ్ళ. అందులో నువ్వు భార్యకి ఎందుకు చెప్పకూడదు అంటే, ప్రత్యేకించి అని బలహీనమైన ఘట్టం. చూడండి, ఆడవాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం, వాళ్ళు రహస్యాన్ని దాయలేరు, రహస్యాన్ని దాయలేరు. ఆదాము దగ్గరకు వచ్చాడు దుష్టుడు, ఆదాము దగ్గరకు వచ్చి ప్రేరేపించిన ఆదాము చెప్పలేదు, అవ్వమ్మ మాత్రం ఇంటి గుట్టు బయటెట్టేసింది. చూసాక ఏమంటే అర్థమవుతుందా మీకు? నీ కౌగిడ పండుకుని ఉన్న దాని ఎదుట, నీ కౌగిడ పండుకుని ఉన్న దాని ఎదుట నీ పెదవులకు కాపు పెట్టుము. కొన్ని చెప్పకూడని వంటవి, కొన్ని చెప్పవలసిన వంటవి. చెప్పవలసినవి చెప్పవు, చెప్పకూడని వాటిని మాత్రం చెప్పేస్తాం. కొత్తగా కాపురానికి వచ్చింది అనుకోండి, సపోజ్ ఉదాహరణకి, నేను మీ అమ్మ కోసం చెప్పండి అన్నాం అనుకో, మా అమ్మ మొన్న 4 అట్లు వేసింది, 3 అట్లు ఏమో మా చెల్లికి వేసేసింది, నాకు 1 అట్టే వేసింది. ఆహా అవునండి, అయితే మీ చెల్లి అంటేనే ఎక్కువ ఇష్టం అండి, నువ్వంటే ఇష్టం ఉండదండి, నువ్వంటే అసలు ఇష్టం లేనోడు అండి నువ్వు అంటది. 4 రోజులు పోయిన తర్వాత ఏమంటా తెలుసా, మీ అమ్మాయిని లేక చేస్తలేదు, నేను ఎందుకు లేక చేయాలరా అని అడుగుతుంది. అంటదా అంట అండి, ఇక మనం మళ్ళీ విషయంలోకి వెళ్ళిపోతాం. ఆదాము, ఆదికాండము, ఆదికాండము 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 11వ వచనం. సరే, ఆదాము ఏమన్నాడు? అసలు నువ్వు ఎందుకు చేసావు, నువ్వు ఎందుకు ఇచ్చావు, నేను ఇమ్మన్నానా, నిన్ను పెళ్లి చేయమన్నానా అని అడిగాడు. ఆదాము చేసినటువంటి తప్పును ఎవరి మీద గెంటేశాడు? అవమ్మ మీద కాదు, దేవుడి మీద గెంటాడు. ఆదాము చేసిన తప్పు ఎవరిదే? దేవుడి మీద గెంటేశాడు. అవునా? ఇప్పుడు అవమ్మ దగ్గరికి వెళ్దాం, ఆమె ఏమైనా మంచి మాటలు చెప్తుందేమో. ఇప్పుడు ఆదాము కంటే బుద్ధి లేనోడు, ఆదాము అంటే తప్పు చెప్పేశాడు, ఆదాము మంచోడు కాదు, మగోడు మంచోడు కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఏమన్నా మంచోళ్ళేమో చూద్దాం ఇక్కడ. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని అడుగగా, నువ్వు చేసినది ఏమిటని అడుగగా ఏమడిగాడు? నువ్వు చేసినది ఏమిటని అడుగ, చేసింది ఎవరో? అమ్మ, అమ్మలగన్న అమ్మ, ఆదమ్మ, అవ్వమ్మ, మన కట్టింది పెద్ద కమ్మ. చూశారు, అమ్మ నువ్వు చేసింది ఏంటమ్మా అని అడిగాడు. ఇప్పుడే బాబు కోడి మాసం ఉండని అంటదేమో, సేమే కాసేలు అంటదేమో. నువ్వు చేసింది ఏంటమ్మా అని దేవుడు అడిగితే అవ్వమ్మ ఏమంటుంది? సర్పము నన్ను మోసపుచ్చినది, తప్పు నాది కాదు, తప్పు నాది కాదు, తప్పు సర్పానిది, ఆ సర్పంలో మోసం ఉంచిన నీది. ఎవరిదే తప్పు? ఎవరిదే సర్పం? ఏమందండి అసలు ఇంతకు ఆ బొమ్మనే సర్పము, సర్పం ఎలా ఏం మాట్లాడింది? మన తమ్ముడు వచ్చి మాట్లాడాడు ఈ విషయాలన్నీ కూడా.
ఆడవాళ్ళకి అనుమానం అనే బేజం వేసిందండి సర్పం. సర్పము కాదు, సర్పములో ఉన్న దుష్టుడు వేసాడు అనుమానం అనే బేజం వేసాడు. ఇది నిజమా అన్న చీకట్లో బాణం వేసాడు. ఇది నిజమా అన్నాడు. ఎందుకు నిజమా అడిగి తెలియదు, తెలిసా విషయం, చీకట్లో బాణం వేసాడు అంతే. చీకట్లో బాణం వేసాడు, ఇది నిజమా అని అడిగాడు. ఇది నిజం తెలియదు అడిగి. అర్థమవుతుందా మీకు? నిన్న కాకమొన్న జ్యోతిష్యుడు ఒకడు వచ్చాడు. ముగ్గురు పోటీ పడుతున్నారు, అయితే ఆయన లేకపోతే ఈయన, ఆయన ఈయన, ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అంటే కొంతమంది జ్యోతిష్యులు ఏం చెప్పారంటే ఐదే జగన్ అయిపోతాడని చెప్పేశారు. లేదు లేదు చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరు చెప్తే మేమేందుకు చెప్పకూడదని కొంతమంది పాస్టర్లు ఎక్కేటి జగన్ అన్నారు, కొంతమంది ఆయన అన్నారు. చీకట్లో బాణాలు అయ్యి. అర్థమవుతుందా మీకు? నిజంగా జగనే ముఖ్యమంత్రి అని ఈ ముఖ్యమంత్రి అవ్వకుండా ఆలే చెప్పేశాడు అనుకోండి సపోజ్, అయితే ఎన్ని సీట్లు వస్తాయి, ఏ ప్రాంతంలో ఎవరు నెగ్గుతారు, వాళ్ళకి ఎంత మెజార్టీ వస్తుంది, వాళ్ళకి ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తాయి, ఆయనకి ఎన్ని వస్తాయి, ఈయనకు వస్తుంది వస్తాయి అని కరెక్ట్గా లెక్క చెప్పమనండి. కరెక్ట్గా లెక్క చెప్పమనండి. కరెక్ట్గా 151 సీట్లు వస్తాయని చెప్పమనండి. ఆ 150 సీట్లు ఎక్కడెక్కడ నెగ్గుతారో చెప్పమనండి. చెప్పగలరా? అయితే అయినా లేకపోతే ఈయన చీకట్లో బాణాలు. చూసారా? నిజంగా జ్యోతిష్యమే కరెక్ట్ అయితే, జ్యోతిష్యమే వాస్తవం అయితే, ఇక్కడ బాగా వినండి, కరెక్ట్గా ఎన్ని సీట్లు వస్తాయో నెగ్గక ముందే కరెక్ట్గా చెప్పమనండి. వైఎస్ఆర్సిపి ఎక్కడ ఓడిపోతుందో, ఎక్కడెక్కడ వాళ్ళు ఓడిపోతారో, వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో, వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో, గ్లాస్కి ఎన్ని సీట్లు వస్తాయో. మధ్యలో ఒక ఆయన పానకుల పొడకలకు ఒక ఆయన వచ్చారు క్రైస్తవుల పొరుగు తీయడానికి. ఏమండి ఆయనకి ఎందుకంటే రాజకీయం? కే పాల్ ఒక ఇంటర్వ్యూలో అడుగుతున్నారు ఆయన్ని, ఏ సార్ ఎన్ని సీట్లు వస్తాయి సార్ అని అడిగేసరికి, ఇంకా ఉంది 150, ఇదే పొజిషన్లో వెళ్తే 170 సీట్లు నాకే వెళ్ళాడు. ఇంతకు ఆయన మొత్తం ఓట్లు వెళ్ళిపడ్డాయి అనుకుంటున్నారా? సిగ్గు సిగ్గు. ఎందుకండి? పరలోక రాజ్యములో ఒక గొప్ప స్థానములో ఉంచి సంఘం మీద సర్వాధికారాన్ని ఇచ్చి వాక్యముతో సంఘాన్ని పోషించమని ఒక దైవజనుడిగా నిలబడితే పరలోక రాజ్యాన్ని కాదనుకుని లోక రాజ్యం వెంపు వెళ్ళారు. అవమాన పరచబడుతున్నారు ఈరోజు వాళ్ళు. నిజం ఆయన ఒకడే అనుకుంటున్నారా? పిడి సుందర్రావు కూడా, పిడి సుందర్రావు గారు కూడా ఈరోజు అవమానపరచబడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్ వస్తుంది అన్నాడు, కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది అన్నాడు. ఏది కాంగ్రెస్? చీకట్లో బాణాలు వేసేస్తారా? సాతాను వేడు అవ్వమ్మ దగ్గర చీకట్లో బాణం వేసాడు చూడండి. ఇది నిజమా అన్నాడు గుట్టు తెలియక. అప్పుడు ఏం చెప్తుంది చూడండి, అక్కడ ఆదిగండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. చెప్పినా అని అడిగాను. ఏ దేని చెట్లనైనా మీరు తినకూడదని చెప్పినా అని అడిగాను. దేని చెట్ల ఫలమునైనా తినకూడదని చెప్పినంటే ఆ చెట్టు తోట మధ్యలో ఉందని తెలిస్తే ఆ మంచి చెట్లు తినవచ్చు, వృక్ష ఫలాన్ని తినొద్దని మీ దేవుడు చెప్పాడా నన్ను కదా? ఎందుకు తెలియదు అడిగి. గుట్టు లాక్కుంటున్నాడు వాడు, గుట్టు లాక్కుంటున్నాడు. అప్పుడప్పుడు చిలక జోష్యం చెప్తాను వస్తుంటారు, వచ్చినప్పుడు బయట ఇన్ఫర్మేషన్ అంతా లాగేస్తారు. ఇన్ఫర్మేషన్ అంతా లాగేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ ఆయనకి 3 కొడుకులు ఉన్నారు అంటారు కదా, 3 కొడుకుల్లో ఎవరంటే బాగా ఇష్టం చెప్పమ్మ అంటారు. వాడు పెద్ద కొడుకు అంటే బాగా ఇష్టం అన్నారనుకోండి సపోజ్, ఉదాహరణకి ఇంటికి వస్తుంది అమ్మ కూర్చుంటుంది, అమ్మా నీ పెద్ద కొడుకు అమ్మా గండం ఉందమ్మా అంటాడు అంతే.
మరి ఏం చెయ్యాలి బాబా అన్నావు అనుకో, సపోజ్ ఏం లేదమ్మా, నూట పదహారులు ఇచ్చి నేను ఇచ్చినటువంటి తావీది కట్టిస్తున్నా బాబు, నీ కొడుకు గండం దోషం పోతుంది అంటాడు అంతే. మన పిచ్చి మొక్కలు ఏం చేస్తా, గండం అనేసరికి కొడుకు మీద ప్రేమ కదా, మంగళసూత్రం మనం తాకడికి చేసి ఇట్టేసి తీసుకెళ్లి తావీది కట్టించేస్తాం. అంతేనా, ఇంటికాడ రోడ్డు మీద ఆ రోడ్డు తవ్వుతున్నప్పుడు చెమటలు కక్కేసి విపరీతంగా కష్టపడుతున్న వాడికి గ్లాసులు మంచీలు ఇస్తావా? అడిగేవో కష్టపడుతున్న వాడికి గాలికి తిరుగుతుంటే ఉంటాడు చూడండి, చిలక జోష్యం చెప్తానని పెట్టేసుకుని ఆడికి మాత్రం 1016 లేండి, అవసరం అయితే తీసుకొచ్చి పొలంతో బిర్యానీ పెడతావు అండి, అడిగడతావు. ఇలాగ ఈరోజు మోసం చేసే వాళ్ళు ఉన్నారు. మొదట అవ్వమని మోసం చేశాడు దుష్టుడు, వాడి సంతానం భూమి మీద ఉంది, ఆ సంతానం వాళ్ళు ఇదిగో చాలా మందిని మోసం చేస్తారు దేవుని పిల్లల్ని. తస్మా జాగ్రత్త అని చెప్తున్నాడు, అర్థమవుతుందా? అవ్వం ఏమంటుంది, అవ్వం ఇది నిజమా అని అన్నప్పుడు గుట్టిచ్చేస్తుంది. గుట్టిచ్చేసిన తర్వాత అవ్వమ్మతో ఏమంటున్నాడు చూడండి, అక్కడ అవ్వమ్మతో చెట్ల పొలంలో దేనినైనా మీరు తినకూడదని చెట్ల పొలంలో దేని ఫలనం నేను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలంలో మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలము గుర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని మీరు అన్నాడా, నీవు అన్నాడా? మీరు అని అవ్వమ్మ కూడా చెప్పాడు. ఇటు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏం చెప్తున్నాడు, మీరు చావనే చావరు. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, యాలి అనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెట్లను ఎరిగిన వారై అదుగో దేవతల వలె. అక్కడ కొట్టాడండి, ఎవడన్నా భిక్షం అనడానికి వస్తాడు బయట నుంచి ఉంటాడు, ఏమని అడుగుతాడు, మన మనసు కరగాలంటే ఏమని అడుగుతాడు, అమ్మా అన్నపూర్ణేశ్వరి ఎవరట, ఎంత దాళకరుణురాలు తల్లి నువ్వు అన్నావు అనుకో, నిజంగా అంత ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు పొగిడారంటే పడిపోద్ది, అమ్మా అన్నపూర్ణేశ్వరి నీ వంటలు చాలా బాగున్నాయమ్మా అన్నావు అనుకోండి, బాబు రాత్రి కోడి మాసం ఫ్రిడ్జ్లో పెట్టిన బాబు అది కూడా తెస్తానండి బాబు. మరి మీ ఆయనకో అమ్మా, అస్సలు ఎన్నిసార్లు చెప్పినా కూర బాగాలేదు అన్నాడు బాబు, నువ్వు అన్నావు బాబు మంచిది అనేసి తిను బాబు. దేవత అంటే పడతావని తెలుసు అడికి, నువ్వు దేవత, మీ ఆయన దేవుడు, దేవత దేవుడు, చూసారా ఎలా పడగొట్టాడో, చూసారా ప్రేమించేవాడు కూడా ఏం చేస్తాడు, ముందు చెప్పాలి ప్రేమించేవాడు కూడా ముందు ఏమంటాడు, దేవత. తర్వాత సంవత్సరం అయిన తర్వాత దెయ్యం, ఆ దేవతే దెయ్యంగా మారిపోయింది. అబ్బా దేవత ఎందుకు అన్నాడంటే నిన్ను మోసం చేయడానికి అన్నాడు, అది గుర్తించు. ఏమండి తప్పు మంద, తప్పు చేసింది మనమా? దేవుడు ఎన్ని విషయాలను విశదీపరుస్తూ మాట్లాడాడు, ఎన్ని విషయాలు విశదీపరుస్తూ మాట్లాడాడు. ఆకలి అనే జబ్బుకి ఆహారం అనే మందు పెట్టాడు, అది పొద్దున్నే తినాలి, మధ్యాహ్నం తినాలి, సాయంత్రం తినాలి, అంతేనా? రోగం వస్తే వైద్యుడు అవసరం అన్నాడు, వైద్యం చేయించుకోమన్నాడు. యేసుప్రభు స్వయంగా మాట్లాడుతున్నాడు, రోగము గలవాడికి వైద్యుడు అవసరము అని చెప్పాడు, రోగము లేని వాడికి వైద్యుడు అవసరము లేదు అన్నాడు. అవునా, రోగం వస్తే ఎక్కడికి వెళ్ళమన్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడా, వెళ్ళమన్నాడా లేదా చెప్పండి, వెళ్ళమన్నాడు.
వెళ్ళడం మానేసి తావీదు కట్టించుకుంటే తగ్గిపోద్దా చెప్పండి, తావీదు కట్టించుకుంటే తగ్గిపోద్దా చెప్పండి, లేకపోతే ఏదైనా ఇన్ని రుద్రాక్ష మాలను తీసుకొచ్చి మెల్లేసుకుంటే తగ్గిపోద్దా? ఏమండి ఆకలిని జబ్బు వచ్చింది, తావీదు కట్టుకుని అన్నం మొత్తం కూడా నాకు తినకుండానే నాకు ఈ జబ్బు తగ్గిపోవాలంటే తగ్గిపోద్దా చెప్పండి? తగ్గదు కదా. అన్నం తినాలి, వైద్యం చేయించుకోవాలి. వైద్యం చేయించుకున్న తర్వాత ప్రార్థన చేయమన్నాడు. చూడండి ఆ మాట ఉందో లేదో ఒకసారి చూడండి. వైద్యం చేయించుకున్న తర్వాత ప్రార్థన చేయమన్నాడో లేదు చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక తీశారా? యాకోబు రాసిన పత్రిక 13వ వచనం, 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తన పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా, మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. సంఘ పాస్టర్ గారిని కాదు, ఎవరెళ్ళాలే ఎవరో సంఘ పెద్దలను పిలిపింపవలను. ఆ సంఘ పెద్దలు ఏం చేయాలి? వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి. అంటే అర్థం ఏంటో తెలుసా? నూనెలో ఔషధ గుణం ఉంది. జ్వరం వస్తే అమ్మేం రాస్తుంది? నూనె రాస్తుంది. తలకి రాస్తుంది, ముద్దార్థ అర్థకర్పూరం తీసుకొస్తుంది, చక్కగా రాస్తుంది. రాస్తే ఒళ్ళు చల్లబడుతుంది. కురుపులకు కూడా ఏం చేస్తారంటే నూనె రాస్తారు. అదేంటంటే మెత్తబడుతుంది. నూనెలో ఔషధ గుణం ఉంది, నూనెలో ఔషధ గుణం ఉంది. ఈ ఔషధం అంటే వైద్యం చేయించుకో, వైద్యము చేయించుకో అనడం లేదా? వైద్యం చేయించుకోవడం మానేసి తావీదులు కట్టిస్తావా? వైద్యం చేయించుకోవడం మానేసి చూడండి, మౌతాడు చుట్టూరు తావీదులే. ఎందుకవి? ఒక పక్క క్రైస్తవుడు, మళ్ళీ ఏంటి అసలు ఇందులో ఏముంటుందా అని చాలాసార్లు అనుకుని ఒకసారి తీసి చూశానండి. నేను ఇలాంటివి బాగా చేస్తూ ఉంటానండి, బాగా ఇష్టం నాకు. మా ఫ్రెండ్స్తో వెళ్తున్నప్పుడు కొబ్బరికాయ తర్వాత ఏ కుంకుమ పసుమ ఇవన్నీ కూడా బయట పడేసేవారు, గుడ్డు కూడా పడేసేవారు. అసలు ఇది తొక్కితే ఏదో వెనకాల వచ్చేస్తుందంట, తొక్కి చూద్దాం వెనకాల వస్తుంది లేదు చూద్దాం అని చాలా తొక్కి ఉన్నాను నేను. ఏది వచ్చేది కాదు, మనలో ఉన్న భయం. అర్థమవుతుందా మీకు? మనలో ఉన్న భయం అర్థం కావాలి. ఒకసారి ఆ తావీది ఇప్పు చూశానండి, ఏమనుందో తెలుసా? తావీది ఇప్పు చూస్తే ఏమనుందో తెలుసా? గాలి పడుతుందంట. గాలి పడుతున్నప్పుడు తావీదుల్లో ఏయో అక్షరాలు రాసున్నాయండి. ఉర్దూలో అక్షరాలు రాసుంటే నేను తీసుకెళ్ళి ఉర్దూలో అక్షరాలు రాసుకున్న దాన్ని నేను చదవమని చెప్తే అతను చదువుతలేదండి. బాబు ఉర్దూ బాగా వచ్చండి కానీ నేను మాత్రం ఈ మాటలు మీకు చెప్పలేకపోతున్నానండి అన్నాడు. ఏంటండి అంత భయంకరమైన మాటలు అంటే? కాదండి, ఆ గాలిని తిడుతున్నారండి. గాలిని అంట తిడుతున్నారట. ఆ గాలి అంట తావీ దగ్గరికి వచ్చట, ఆ లోపల ఉన్న తావీదిలో ఉన్నటువంటి తిట్లు కంట అది చదువుకున్నట, అది ఉర్దూలో చదువుకున్నట. అవండి, ఉర్దూలో ఆ దెయ్యం వచ్చట, ఆ ఉర్దూలో రాయబడినటువంటి ఆ తావీదులో ఉన్న తిట్లు తినంట పారిపోతట. మరి ఉర్దూ రాకపోతే దెయ్యానికి డబ్బి పెట్టుకోవాలి. ఎంత అమాయకులండి. అప్పుడు అట్లాడు, ఏమండి తిట్లు రాశారు కదండి, అసలు దీని ఆంతర్యం ఏంటండి అని అడుగుతా అంటున్నాడు. ఏమండి ఈ తావీదులో ఉన్న తిట్లు అంట దెయ్యం చదువుకున్నంట, అది ఇన్ని తిట్లు తిట్టిన తర్వాత అట నేను ఎందుకు అతని దగ్గరికి రావాలని పారిపోద్దట. అమ్మమ్మమ్మ ఏం చెప్పేశారు నా అన్న మీరు. మరి తావీదు ఖరీదు ఎంత అంటే మనిషిని బట్టి తావీదు యొక్క రేట్ ఉంటుందట. హాస్పిటల్కి వెళ్ళామనుకుని ఆతృతను బట్టి 100,000 అంటాడు,
అలాగే నీ ఆతృతను బట్టి 5,000 పట్టొచ్చు దావీదు, 10,000 పట్టొచ్చు, 20,000 పెట్టచ్చు, 40,000 పెట్టచ్చు. చూసారు, దయచేసి ఆలోచించండి. బైబుల్ చెబుతున్న విషయాన్ని గమనించండి, బైబుల్ చెప్పిన విషయాన్ని గమనించే తావీదులు కట్టించుకున్న రోగం నయమైపోవాలని ప్రార్థన చేసినా మీ రోగం నయమవదు. ముందు వైద్యం చేయించుకోండి. చెబుతున్నాడు చూడండి అక్కడ, వారు ప్రభునామమున నూనె రాచి ప్రార్థన, ప్రభునామమున నూనె రాసి. ఎక్కడ రాయాలి నూనె? ఎక్కడ రాయాలి? నెత్తి మీద సులువ, నుదుటి మీద సులువ, ముక్కు మీద సులువ, కంటి మీద సులువ, అంటే అట్లకి సులువు వేసేస్తున్నారు. ఇలా ఏంటండి ఇది? అయ్యగారు వచ్చి నెత్తి మీద చెయ్యేసి, నెత్తి మీద చెయ్యేసి ఆ సిలి వేస్తే, అమ్మయ్యా అయ్యగారు సిలి వేసేసారండి బాబు. ఎవని మీద అస్త నిక్షేపణ చెయ్యకము, పరులు పాపములో నువ్వు పాలిపంచకము అన్నాడు. ప్రియమైన వారు, ఇవన్నీ మీకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది అని చాలా భయం భయంతో చెబుతున్నాను నేను. మీరు అరిగించుకుంటారో అరిగించుకోరో, డైజెషన్ చేసుకుంటారో డైజెషన్ చేసుకోరో అని చాలా భయం భయంగా చెబుతున్నాను నేను. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు మీరు ఇంకా. నేను అర్థమవుతుందా? మన జీవితంలో ఏది జరిగినా, మన జీవితంలో ఏది జరిగినా దాని వెనకాతల ప్రకృతి హస్తం ఏమాత్రము కూడా లేదు. దాని వెనకాతల ఉంది మన తప్పిదం. అది గమనించండి, మన తప్పిదం, మన పొరపాటు. అంతేనా? పిల్లి ఎదురొచ్చినంత మాత్రాన మనకేమైపోద్దా? నల్ల పిల్లండి ఎదురొచ్చిందండి అంటారండి. సైకిల్ తిన్నంగా తొక్కకుండా అలా పక్కన పడిపోయామనుకోండి ఏమంటాడో తెలుసా? సైకిల్ తిన్నంగా తొక్కలేదండి పడిపోయిన చెప్పడం, నల్లపిల్లి ఎదురొచ్చిందండి. అమ్మ కూడా ఏమంటది? నల్లపిల్లి ఎదురొచ్చింది, లేకపోతే విధవరాలు ఎదురొచ్చింది. ఆ ముఖం చూశాను పొద్దున్నే లేచి, ఎవరు ముఖం చూసారు అంటారు. అంతే, ముఖాలు చూస్తే యాక్సిడెంట్లు అవ్వో. మీరు అభివృద్ధి పొందండి, కాస్తో కోస్తో దేవుళ్ళు అభివృద్ధి పొందుతున్నాం, దేవుణ్ణే విశ్వసిస్తున్నాం, దేవుణ్ణే నమ్ముకుంటున్నాం గనక. పొద్దున్నే లేచి ఎవడ ముఖం చూశారు అన్నారు అనుకో, నాకు చాలా కోపం వచ్చేద్దండి. అంతే క్రైస్తవులు కాదు. చూసారా, ఎవరి ముఖం చూస్తేనే మీకు యాక్సిడెంట్ అవ్వదు. నీ మనసులో ఉన్న ఈ యొక్క అపనమ్మకాన్ని పడగొట్టి, ఈ అపనమ్మకాన్ని చంపుకో, ఈ మూఢనమ్మకాన్ని నమ్ముకు చంపుకో. బండి మీద సైలెన్సర్ పీకేసి అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఎక్కడొక్కడ ముద్దుడేస్తారు లేదా? దేనికి? తార్ రోడ్డుకి. ముందు పగిలిపో వచ్చాడు అనుకోండి, అమ్మ ఏమంటది? ఎరా బాబు తిన్నంగా ఉండొచ్చు కదా, తిన్నంగా తోలొచ్చు కదా అంటదా? పొద్దున్నే ఎవరి ముఖం చూసారా? అంటే తప్పు నీది కాదురా బాబు, తప్పెవరిది? తప్పెవరిది? పొద్దున్నే ఎవరి ముఖం చూసావు? ఎవరి ముఖమేనా? ఆ విధవరాల ముఖమేనా? పిల్లి ఎదురొచ్చిందా? ఏంటండి ఇది? ఎప్పటికి మారతారండి ఇలా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. క్రీస్తును సంపూర్ణంగా విశ్వసించండి. ఎవరి ముఖాలు చూసినా, ఎవరితో మాట్లాడినా ఏ నష్టమో జరగదు. మన మనసులో ఉన్నటువంటి అపనమ్మకాన్ని చంపుకోండి. దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి, దేవుని కోసం ఉన్నతంగా ఆలోచించండి. అలా ఆలోచిస్తే దేవుళ్ళు మరింత అభివృద్ధి పొందుతారు. మీరు ఇంకనూ చక్కగా అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాల నుంచి దూరం పోవండి. ప్రార్థన చేయండి, ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు. మహావీరుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, రోగం వచ్చినప్పుడు వైద్యం చేయించుకోమని మీరే సెలవిచ్చి ఉన్నారు తండ్రి. నాయన, వైద్యం చేయించుకుని ప్రభు ప్రార్థన చేస్తాం తండ్రి. పరీక్షల్లో ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు తండ్రి చాలా కష్టపడి చదువుతాం, చదివిన దానికి జ్ఞాపక శక్తిని ఇవ్వినైనా అని ప్రార్థన చేస్తాం. తప్ప మేమేమీ చదవము, నువ్వే
ఎగ్జామ్లో రాయమంటే అది న్యాయబద్ధమైంది కాదు తండ్రి, అది కరెక్ట్ కాదు నాయన. గాల్లో దీపం ఎట్టి నువ్వే ఉన్నావు తండ్రి అని వదిలే కన్నా ఆ దీపం ఆరిపోకుండా మా ప్రయత్నం మేము చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మా ప్రయత్నాలు మేము చేస్తూ ప్రకృతిలో ఎంతో ఔషధ గుణాలతో ఉన్నటువంటి చక్కనటువంటి ప్రకృతిని మాకు అనుగ్రహించో, ప్రతి మొక్క కూడా మాకు ఉపయోగపడేటట్లుగా చేసాం. అందును బట్టి నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నాయన, మాలో ఒక సహోదరుడు దూర ప్రాంతంలో వైద్యం చేయించుకోవడానికి వెళ్ళి ఉన్నాడు కనుక ఆ బిడ్డనాయన వైద్యం సక్రమంగా అందేటట్లుగా మీ కృపను అనుగ్రహించండి. బిడ్డనాయన అనారోగ్యంతో నాయన అక్కడ ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్నవరం గారి విషయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారికి నీ కృపాకార్తల హస్తములు తోడుగా ఉంచండి తండ్రి. అలాగే మాతో పాటు కలిసిండి మాతో పాటు నాయన సువార్తలో పాలు పంచుకుని బిడ్డ వెంకన్న గారు నాయన ఈ లోకాన్ని విడిచిపెట్టి మమ్మలను విడిచిపెట్టి తండ్రి వెళ్ళిపోయారు నాయన. ఆ కుటుంబానికి ఓదార్పును ప్రసాదించండి. ఆ కుటుంబం జాయిజాయిగా దుఃఖ నివారణ చేసుకుని తండ్రి బలపొందే భాగ్యాన్ని ప్రసాదిస్తారని తండ్రి, బిడ్డలను ప్రభా ఓదార్పు నువ్వే ఎవరు తండ్రి.